Hey guys, welcome back to my channel. Meer chustunnaru Shekhar Artistic Shorts. Ee roju manamu DaVinci Resolve software use chesi video paina time code ela add cheyalo nerchukundam. Munduga DaVinci Resolve software open chesi media page ki velli manaku kavalsina footage ni import chestunnam. Tarvata edit page ki velli mana footage ni timeline loku teeskondi. Teeskunnaka actual footage manadi idi. దీనిపైన మనము ముందుగా రిజల్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఆ టైం కోడింగ్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. వీడియోని టైం లైన్లోకి యాడ్ చేశాక ఎఫెక్ట్స్కి వెళ్ళి, ఎఫెక్ట్స్ నుంచి టైటిల్స్లోకి వెళ్ళి, ఇక్కడ మనకి టెక్స్ట్ ప్లేస్ టైటిల్ అని ఉంది, కస్టమ్ టైటిల్ అని ఉంది కదా, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి టైం లైన్లోకి. దీని ఫాంట్ నేమ్ గూబోల్డ్ తీసుకుంటున్నాను. టైం కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనం టెక్స్ట్ ఎంట్రీ చేస్తాం కదా, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ టైం కోడ్ అని ఉంది. క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇది ఎలా వ్యూ అవుతుందంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ మిల్లీ సెకండ్స్లో వ్యూ అవుతుంది. కాకపోతే మనకి అంటే మనకి స్పెసిఫిక్గా మినిట్స్ అండ్ మిల్లీ సెకండ్స్ కావాలి, లేదంటే మినిట్స్ అండ్ సెకండ్సే కావాలి అంటే అది ఎలా చేయాలో చూద్దాం. ఇదే ఇన్స్పెక్టెడ్ ట్యాబ్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ రైట్ ఆన్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తూ వెళ్ళారనుకోండి, చూడండి హవర్స్ తెలిపోయింది. ఇంకోటి నాకు మిల్లీ సెకండ్స్ వద్దనుకోండి, ఇప్పుడు మనకి మినిట్స్ అండ్ సెకండ్స్ వరకు వ్యూ అవుతుంది. దీన్ని ఓవరాల్ వీడియో లెంత్లో చూపెట్టాలి. ఎలా చూపెట్టాలి అంటే ఈ వీడియో టైం లైన్ వచ్చేసి 30 సెకండ్స్, కాకపోతే నాకు ఇక 2 మినిట్స్ కంటిన్యూగా రావాలి ఈ 30 సెకండ్స్లో. అది కూడా ఎలా చేయాలంటే మనం 2 మినిట్స్ టైం లైన్ తీసుకోవాలి, అంటే ఈ టెక్స్ట్ లేయర్ని మనం డ్రాగ్ చేసుకోవాలి మనకు కావాల్సినంత లెంత్ వరకు. మనకి ఇక్కడ 2 మినిట్స్ టైం లైన్ వచ్చేసింది. దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ తీసుకొని న్యూ కాంపౌండ్ క్లిక్, ఏమైనా చేంజెస్ కానీ ఇప్పుడు ఫాంట్ స్టైల్ కానీ మనం మార్చాలి అనుకుంటే ముందుగానే మార్చుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకి ఫాంట్ స్టైల్ అనేది మారదు. కాంపౌండ్ క్లిక్ క్రియేట్ చేసి టైం కోడ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసినాక ఇది మనకు ఒక టైం కోడ్లా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎక్స్టెండ్ కాదు. ఇంకా దీన్ని ఏం చేస్తామంటే దీన్ని మనం స్పీడ్ ర్యాంప్ చేసుకోవాలి. స్పీడ్ ర్యాంప్ ఎలా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రియల్ టైమ్ కంట్రోల్స్ అని క్లిక్ చేసేయి. దీంట్లో కొంచెం ముందు వరకు ఒక 3 సెకండ్స్ నార్మల్ స్పీడ్ పెడదాం. తర్వాత ఇక్కడ యాడ్ స్పీడ్ పాయింట్ లాస్ట్కి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే తర్వాత దీన్ని మనం దీన్ని మొత్తం ట్రాక్ చేసుకోవాలి, తర్వాత సెట్ చేసుకోవాలి. చూడండి ఇది మన ఫైనల్ అవుట్పుట్ వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి.